ఇప్పుడు గాలి ద్వారా కూడా ఎక్కువ శాతం ఈ కరోనా వచ్చేస్తుంది అని వస్తున్న వార్తల్లో, అంటే కనీసం మనిషిని మనిషిని తాకాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ గాలి ద్వారా కూడా మనకి సోకే అవకాశం అంటే ఉంది అని చెప్పి. గాలి అనే మాట తప్పు, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. డ్రాప్లెట్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి, మన నోట్ నుంచి తుంపర బయటకు వస్తుంది, తగ్గినా తుంపినా ఒక తుంపర బయటకు వస్తుంది, అది మళ్ళీ మన మీద పడితే. సో అందుకే సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నాం, అంటే 2-3 ఫీట్ దూరంగా ఉంటే అది వచ్చి మన మీద పడదు అని మన ఒక ఆశ. సో గాలి అనే మాట కన్నా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం దూరంగా ఉండాలి. మేడం, మీరు గైనకాలజిస్ట్ గా అంటే ఈ టైంలో అంటే చాలా మంది పాపం ఈ టైంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ గా ఈ పరిస్థితుల్లో? వాళ్ళు ఇంట్లో లాక్డౌన్స్ లో ఉన్నారు, సో ఎటువంటి ఏ మంత్ లో ఎలా ఉంటాయి ఏంటి, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ది ఫస్ట్ థింగ్, మేము గైనకాలజీ అన్నప్పుడు మేము 2 డిఫరెంట్ ఫీల్డ్స్, ఇన్ఫాక్ట్ 3 డీల్ చేస్తాం. ఒకటి నెలసరి ముట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, సెకండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్, థర్డ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఇన్ఫర్టిలిటీకి వస్తే, అంటే ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైంలో వద్దు అని చెప్తున్నాము. ఎందుకని అంటే ఇది ఇప్పుడు ఏం చేస్తుంది అనేది మనకి ఎవరికి తెలియని విషయం. ఈ టైంలో ప్రెగ్నెన్సీ వస్తే, ఈ కరోనా వైరస్ కనుక తర్వాత పాజిటివ్ వస్తే, బేబీ యొక్క బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళ తర్వాత మతిభ్రమించి ఉంటారా, వాళ్ళు పుట్టిన తర్వాత మైక్రోకెఫలీ ఉంటుందా, ఇవేమి మనకు తెలియదు. కాబట్టి ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు ఈ టైంలో ట్రై చేయకుండా ఉండటం బెటర్. మనకి కొన్ని కొన్ని వెరైటీ రిపోర్ట్స్ ఉన్నాయి, వేర్ యూనో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి అబార్షన్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అని, మళ్ళీ కొన్ని చోట్ల లేదు అని. సో అవన్నీ కూడా మనం చెప్పలేం. మళ్ళీ చైనా నుంచి కొన్ని రిపోర్ట్స్ వచ్చిన ఈ ప్రకారం ప్రీ టర్మ్ లేదు డెలివరీ, అంటే నెలసరి నెల డెలివరీ కొంచెం ముందుగా అవుతుంది అని. కానీ అది మనం ఇందాక అన్నట్టుగా చైనాని మనం నమ్మాలా లేదో తెలియదు. కావాలని వాళ్ళు కొంచెం తొందరగా సేఫ్ గా ఉండటం కోసం ప్రీ టర్మ్ డెలివరీ చేశారా, నిజంగా ముందయ్యాయా అనేది కూడా మనకి తెలియని విషయాలు. సో మళ్ళీ తర్వాత సెకండ్ ఏంటంటే, నా మూలంగా నాకు వస్తే నా బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చాలా మందికి ఉండే భయం. ఎందుకంటే ఎవరికైనా, ఏ తల్లికైనా బిడ్డ సరిగా ఉండాలి అనేదే వాళ్ళకి కావాలి. సో మనకి ఏంటంటే, నార్మల్ డెలివరీలో ఈ కరోనా అనేది ప్రతి సెక్రీషన్ లో వస్తుంది, అంటే కళ్ళ నీళ్ళలో రావచ్చు, చెవుల నుంచి రావచ్చు, ముక్కులో నుంచి రావచ్చు, నోటిలో మన తుంపరిలో వస్తుంది, యూరిన్ లో వస్తుంది, మోషన్ లో వస్తుంది, అలాగే వెజైనల్ సెక్రీషన్స్ లో కూడా వస్తుంది. కాబట్టి మనకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ లో బేబీకి వచ్చే అవకాశం ఉండేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనేది ఒక స్పెక్యులేషన్. కాబట్టి సిజేరియన్ సెక్షన్ రేట్స్ ఆర్ బెటర్ అనేది అదొక స్పెక్యులేషన్. సో తర్వాత పాలల్లో మాత్రం మనకు కనిపించలేదు కాబట్టి ప్రతి బేబీకి తల్లితోనే ఉంచి ఫీడింగ్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే తనతో మనకి బేబీకి యాంటీబాడీస్ వచ్చి ఇమ్యూనిటీ వస్తుంది అనేది అనమాట. సో ఇది మనకి ఆబ్స్టెట్రిక్స్ పరంగా మనకు వచ్చేది. అలా గైనకాలజీ అనుకోండి, ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మామూలుగా ఉండే ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళు టెన్షన్ పడకుండా, ఎందుకంటే స్ట్రెస్ తో కూడా మనకి నెలసరి తొందరగా రావటము, ఈ పెయిన్స్ ఇది అవటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే టెలిఫోన్కి, ఇప్పుడు ఈ మధ్య అంతా టెలిమెడిసిన్, సో మీరు హాస్పిటల్కి వెళ్లకుండా టెలిఫోనిక్ కాన్వర్సేషన్ తో మీ గైనకాలజిస్ట్ లో టచ్ లో ఉండి వాళ్ళు ఎలా చెప్తే అలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరీ ఎక్యూట్ ఎమర్జెన్సీ అవుతేనే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే వద్దు. అప్పటి వరకు మల్టీవైటమిన్స్, మీరు వేసుకునే సెలీనియం కానీ లేక యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఐరన్ కానీ ఇలాంటివి మంచిగా తీసుకుంటూ ఉండండి. సో థర్డ్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్ఫర్టిలిటీ వాళ్ళు వద్దని, ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గైనకాలజీ. సో ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. మేమందరం కూడా టెలిమెడిసిన్ ద్వారానే మనం మా పేషెంట్స్ అందరినీ ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అవసరం లేని వాళ్ళు హాస్పిటల్కి మాత్రం వెళ్ళకండి, తప్పనిసరిగా అవసరం. అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళని కూడా తప్పనిసరిగా రమ్మని, థర్డ్ మంత్ లోను, మళ్ళీ 5వ నెలలో స్కాన్ అప్పుడు, మళ్ళీ 9వ నెలలోను, తప్పితే మధ్యలో కుదిరినప్పుడు, అవసరం లేనప్పుడు ఒక్కొక్క నెల మనం స్కిప్ చేస్తూ ఉంటాం. మళ్ళీ 26 నుంచి 28వ వారంలో ఒకసారి రమ్మంటాం. సో ఇలా అండ్ చెకప్స్ కూడా అవసరం ఉంటేనే మనం పిలవటము, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతోంది అనమాట. అలాగే సర్జరీస్ అన్ని కూడా. ఇక్కడ చిన్న డౌట్ మేడం, అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ గర్భం దాల్చి ఉన్న మహిళల పరిస్థితి, ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఈ మంత్ లోనో లేకపోతే నెక్స్ట్ మంత్ లోనో డెలివరీ డేట్ ఇచ్చుంటాం, మనం ఎవరు ఊహించలేదు ఇది వస్తుందని. సడన్ గా వాళ్ళు ఆల్రెడీ 8th మంత్ 9th మంత్ లో ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు కొంత పానిక్ లో వెళ్లే పరిస్థితి ఉంది, అందులో ఈ టైంలో డెలివరీ చేసుకోవాలా వద్దా అనే సిచ్యువేషన్స్ కూడా ఉండేవి. బట్ మనం డెలివరీ అయితే 9 నెలల తర్వాత చేయాల్సిందే కదా, ఫస్ట్ భయపడటం మానేయండి. మీ సైడ్ నుంచి మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, పిల్ల మూమెంట్స్, బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అబ్డామిన్ ఏమైనా టైట్ అవుతోందా, గట్టి పడిపోతుందా, లేక ఏమైనా బ్లీడింగ్ అవుతోందా, డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందా, ఉమ్మనీరు పోతుందా, ఇలాంటివన్నీ చూసుకుంటూ, ఫీవర్ వస్తే గనక,
లేక వీటిలో ఏమైనా జరిగినా కూడా దగ్గు జలుబు ఏమొచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ వీటిలో ఏ తేడా వచ్చినా హాస్పిటల్ వెళ్ళాలి, లేకపోతే రెగ్యులర్ చెకప్స్కి మాత్రం 9 నెలలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి. సో ఈ నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ మంత్లో వయబిలిటీ చూసుకుంటాము, థర్డ్ మంత్లో ఎర్లీ స్కాన్ ఎర్లీ టిఫా అంటాము, 13 వీక్స్ ఎన్టీ స్కాన్, తర్వాత 20 వీక్స్లో మనము టిఫా అంటే అనామలీ స్కాన్ అంటాం చేస్తాము, తర్వాత 28 వీక్స్కి పిలుస్తాము, దాని తర్వాత 36 ఇప్పుడు ఆల్రెడీ 36 వీక్స్లో ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా డాక్టర్ని కలిసి 10 రోజులకు ఒకసారి, మామూలుగా వారానికి రమ్మంటే కూడా ఇంటి దగ్గర బీపీ రెగ్యులర్గా చూసుకునేటట్టయితే కనుక 10 రోజులకు ఒకసారి వెళ్ళొచ్చు, లేక ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ కొద్దిపాటు తొందరగా డెలివరీ అవ్వచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ మీరు ఇంకొంచెం ఎక్కువగా మనం ట్రై ఉండొచ్చు. మామూలుగా అయితే ప్రెగ్నెన్సీలో ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంటుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఈ వైరసెస్ ఎక్కువ రావచ్చు అనుకుంటాం, కానీ ఇప్పటివరకు ఇది ప్రూవ్ చేయలేదు మనము ఈ కరోనా అనేది ఎఫెక్ట్ అవుతుందని. అందరూ తీసుకునే జాగ్రత్తలే మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లైక్ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవటం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అసలు వరి అవ్వకండి. మీ డాక్టర్తో మాత్రం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండండి, హాస్పిటల్స్ అన్ని కూడా మిమ్మల్ని తీసుకుంటాయి. అండ్ న్యూనెటాలజీ ఉన్నది, పిల్లల డాక్టర్తో కూడా మీరు కన్సల్ట్ చేసి ఉండండి, సో దట్ బేబీ కనుక పుట్టిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. కరోనా వైరస్ అయితే మనకి పాత చుట్టమే, దీని చుట్టాలు మన ఇంతకు ముందే విజిట్ చేసినాయి. ఏంటంటే 2 కరోనా వైరస్లు, వీటి లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ డిసీజ్ చైనాలో ఇంత తొందరగా స్ప్రెడ్ అవడానికి రీజన్ ఏంటో తెలుసుకుంటే మనం చేయకూడదని ఏంటో తెలుసు.